ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గద్దరేగడిలోని చైర్డ్లైన్ కార్యాలయంలో నేడు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ఉమాదేవి, సహాయ కార్మిక కమిషనర్ రఫీ, బాలల సంరక్షణ అధికారి ఆనంద్, హ్యూమన్ ప్రమోషన్ సొసైటీ డైరెక్టర్ జీజో, చైర్డ్లైన్ జిల్లా సమన్వయకర్త సత్యనారాయణ పాల్గొన్నారు. సమావేశంలో వీరు మాట్లాడుతూ గత సంవత్సరం బాల కార్మికత తీవ్రత తగ్గించడానికి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు మరియు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా 86 మంది బాలలకు విముక్తి కలిగించి తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగిందన్నారు. బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం 14 సంవత్సరాల్లో పిల్లలు ఏ పని చేయకూడదని, 14 నుండి 18 వరకు ఉన్న పిల్లలు ప్రమాదకరమైన ప్రదేశాల్లో పనిచేయకూడదని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యత కలిగి బాలలను పనిలో పెట్టుకున్న యజమానులపై 1098 గాని అధికారులకు గాని తెలియపరచవాలని అన్నారు. ఎవరైనా పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారని అన్నారు. అనంతరం గోడప్రతులను ఆవిష్కరించారు. సమావేశంలో పాల్గొన్న వారు బాలల హక్కులను కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్డ్లైన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు సత్యదారి చెప్పినట్టు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలని విశాఖ వాళ్ళందరితో కలిసి చైల్డ్ ఉమెన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్తో కలిసి జరుగుతుందిగా చైల్డ్ డీసీపీ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అదేవిధంగా లేబర్ కమిషన్ వాళ్ళందరితో కలిసి ఈ అదేవిధంగా చైల్డ్ వాళ్ళు కూడా ఈ యొక్క చైల్డ్ లేబర్ని నేను బాల కార్మిక వ్యవస్థను ప్రయత్నం చేయగలుగుతుంది. ఈ విధంగా చైల్డ్ లేబర్ యాక్ట్కి సంబంధించి ఈ అమెండ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏదైనా కూడా మనకు చైల్డ్ లేబర్ ఫ్రీ సొసైటీ ఏర్పడాలంటే అన్ని శాఖలు ముఖ్యంగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ చైల్డ్ లైన్ కానీ అందరి ముఖ్యంగా మీడియా కుటుంబం కూడా సహకారం, నాకు మీడియా నుంచి కూడా ఎన్నోసార్లు కాల్స్ వస్తుంటాయి. వచ్చినప్పుడు అంటే వీళ్ళ సహకారంతో మేము రెస్క్యూ చేసినంత మాత్రం సరిపోతుంది వాళ్ళని మళ్ళీ రెస్క్యూ రిహాబిలిట్ చేయడానికి కానీ ఇప్పుడంటే మనకున్న సిచ్యువేషన్స్లో టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.